అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ స్తంభించింది. మియాపూర్ నుండి వెళ్లే ట్రైన్స్ అరగంట సేపు పట్టాల మీద స్తంభించిపోయాయి. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా కొలీగ్ గోపి మెట్రో రైల్వే స్టేషన్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, ఎందుకు అరగంట సేపు ఎప్పుడూ లేని విధంగా మెట్రో ట్రైన్ స్తంభించిపోయింది? అవును ప్రియాంక, అరగంట సేపు అయితే కాదు, ఇంకా గంటకు పైగా అయితే ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే మెట్రో అయితే స్తంభించడం జరిగింది. ఎందుకంటే కొన్ని సాంకేతిక లోపాల వల్ల మెట్రో అయితే ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా మియాపూర్ నుంచి నాగూర్ వెళ్లే ఏదైతే మెట్రో మార్గం ఉందో ఆ మెట్రో మార్గం మొత్తం ఒక ప్రస్తుతానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిలిచిపోయింది. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా మంది ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మియాపూర్ నుంచి నాగూరు, ఎల్బి నగర్ నుంచి అయితే మళ్ళీ హైటెక్ సిటీ మార్గంలో అయితే మియాపూర్లో అవన్నీ అయితే ఆ ట్రైన్స్ అయితే స్తంభించడం అయితే జరిగింది. పూర్తిగా అయితే అమీర్పేటలో అయితే బ్లూ లైన్ దగ్గర అయితే వాళ్ళైతే క్రాస్ అవ్వాలా. సో చాలా మేరకు అయితే ఆ ప్రయాణికులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులకు అయితే గురయ్యారు. సుమారు గంటన్నర సేపు అయితే ప్రస్తుతం అయితే అమీర్పేట స్టేషన్ మొత్తం కిక్కిర్చిపోవడం జరిగింది. దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులు అయితే అమీర్పేట స్టేషన్లో అయితే వెచ్చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు అయితే ఆఫీసులకు వెళ్ళాలి. అదేవిధంగా చాలా మంది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇలాంటి సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే ముందుగా ఇంటిమేషన్ ఇస్తే మేము రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళం కదా అని ప్రయాణికులు అయితే ఆందోళనకు అయితే గురవుతున్నారు. చాలా మంది అయితే ఆవేదనకు అయితే గురవుతున్నారు ప్రియాంక. ఎక్కడైతే అయితే గోపి, ఈ రోజు జరిగింది ఏది ఫస్ట్ టైం కాదు, ఎందుకంటే గత 3 రోజుల క్రితం చూసుకుంటే ఇదే టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. సో ఇలాంటి సమయంలో కూడా మళ్ళీ ఇలాంటి టెక్నికల్ ఇష్యూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మెట్రో ట్రైన్ వ్యవస్థ సఫలం అవ్వలేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రియాంక, ఎందుకంటే ఎల్ఎన్టీ అనేది గత కొద్ది రోజుల నుంచి ఇలాగనే చేస్తాం, ఇలాగనే ఉన్నాయి. సాంకేతిక లోపాలు కావచ్చు, లేకపోతే ట్రైన్ డ్రైవర్స్ ఏవైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సాంకేతిక లోపాలు తలెత్తడం, వెళ్ళి మెట్రో రైలు ఏదైతే ఉందో సడన్ గా ఆగిపోవడం, అలా ప్రయాణికులకు అయితే చాలా ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మన ప్రస్తుతానికి అయితే మొన్న రీసెంట్ 2 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇక్కడ మన దుర్గం చెరువులో కూడా సేమ్ ఇదే సంఘటన జరగడం జరిగింది. ఎందుకంటే సుమారు అరగంట సేపు అయితే ట్రైన్ అయితే ఆగిపోవడం జరిగింది. సాంకేతిక లోపాలు అనేది ఈ ఎల్ఎన్టీ మెట్రోలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. దీని మీద అయితే అధికారులు సరైన స్పందన, అదేవిధంగా సరైన దృష్టి అయితే ఇంకా సాధించలేదని మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రోజు అమీర్పేటలో అయితే దాదాపు 400 మంది పైగా అయితే ప్రయాణికులు అయితే ఇబ్బందులకు గురి కావడం అయితే మనకు కనిపిస్తుంది. మియాపూర్ నుంచి నాగూరుకు వెళ్ళే ట్రైన్లో అయితే చాలా మంది అయితే సడన్గా ఆగిపోవడం వల్ల వాళ్ళైతే ఆఫీసులకి అయితే చాలా అయితే లేటుగా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా టూ మచ్ ఆఫ్ అయితే క్రౌడ్ అయితే అమీర్పేట లో ఉండడం జరిగింది ప్రియాంక. అయితే గోపిల్, ప్రతిరోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో వ్యవస్థ ఏదైతే ఉందో, సో ఇది సఫలీకృతం అవ్వట్లేదు. ఎందుకంటే ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటే జనాలు పెరిగే కొద్దీ దానికి కావాల్సిన సేవలు ఎందుకు అందించలేకపోతున్నారు అనే దానికి ఏదైనా క్లారిటీ ఉందా? డెఫినెట్ క్లారిటీ ఉంది ప్రియాంక, ఎందుకంటే ఇక్కడ ఎల్ఎన్టీ అనేది చాలా పెద్ద సంస్థ. ఇక్కడ నాట్ ఓన్లీ హైదరాబాద్, అంటే ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, చాలా పెద్ద పెద్ద ఏదైతే క్యాపిటల్ సిటీస్ లో ప్రతి ఒక్క చోట ఎల్ఎన్టీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ కూడా సేమ్ అలా ఉంది. బట్ ఏంటంటే దాదాపు ఒక రోజుకి 3.5 కోట్ల పైన టర్న్ ఓవర్ సృష్టించే ఈ ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ ప్రయాణికులకి అయితే గత కొద్ది రోజుల నుంచి అయితే ఇలా సాంకేతిక లోపాలు జరుగుతున్నాయి. కేవలం ఏదంటే కరెంట్ కానీ లేకపోతే చాలా మంది అధికారులు సరైన దృష్టి దీని మీద సారించట్లేదు. కేవలం ఏంటంటే ఎల్ఎన్టీ మెట్రోలో పైలట్స్ కూడా సరిగా వర్క్ చేయట్లే మనకు కనిపిస్తుంది. చాలా మంది అయితే కంప్లైంట్ ఇవ్వడం, చాలా మంది అయితే ఏదైతే ప్రయాణికులు కూడా ఎల్ఎన్టీ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళైతే దీని మీద సరైన దృష్టి అయితే సారించట్లేదు ప్రియాంక. గోపి, ప్రెసెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్ తీసుకుంటే ఒకప్పుడు బస్సులు కిక్కిరిసిపోయి ఉండేవి, జనాలు గేట్లు పట్టుకొని అంటే డోర్స్ పట్టుకొని వేలాడే సిచ్యువేషన్ మనం చూసాం. కానీ మెట్రో వ్యవస్థ వచ్చాక అందరూ కూడా ఇటు షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఈ మార్పు ఎలా చూడాలి అంటారు, ఎందుకు మెట్రో వైపు ఎక్కువ మంది జనాలు మొగ్గు చూపుతున్నారు, ఇలా మొగ్గు చూపడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదా, ఎందుకు ఏంటి కారణం అంటారు? అంటే ప్రియాంక, మనం చూసుకోవచ్చు హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్ సిటీ, చాలా మంది లక్షల మంది ఇక్కడ బతుకు చేరు కోసం అయితే హైదరాబాద్ వస్తూ ఉంటారు. సో దీని ద్వారా మనకి రోడ్డు మార్గం అయితే చాలా టూ మచ్గా ట్రాఫిక్ అయితే ఉండడం మనకి అందరూ తెలిసిన విషయమే. సో ఈ ఎల్ఎన్టీ మెట్రో వచ్చిన దగ్గర నుంచి కొంచెం అయితే ట్రాఫిక్ నుంచి బయటపడే ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ మ్యాక్సిమం మెట్రో ట్రైన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. రోడ్డు మార్గం అయితే ట్రాఫిక్ ఉంటుంది, చాలా లేట్ అవుతుంది. మెట్రో అయితే ఫాస్ట్గా వెళ్ళొచ్చనే ఒక ఉద్దేశంతో అయితే చాలా మంది మెట్రో అయితే ఎక్కడం జరుగుతుంది. బట్ ఇదే మెట్రోలు చాలా సాంకేతిక లోపాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ అరిగెట్టాలని చాలా మంది ప్రయాణికులు కూడా మెట్రో అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అయినా సరే మెట్రో అధికారులు సరైన చర్యలు తీసుకోవట్లేదు, దానివల్ల ప్రయాణికులు చాలా అయితే ఇబ్బందులకు అయితే గురవుతున్నారు ప్రియాంక.
గోపి, ఇప్పుడు 1 అవర్కు పైగానే మెట్రో ట్రైన్ స్తంభించిపోయిందని మీరు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆ మెట్రో వ్యవస్థాపకులు కానీ లేదంటే మెట్రో వ్యవస్థకు సంబంధించిన ఎవరైనా సరే ఆ కారణాలు ఏంటి అనేవి వెల్లడించారా? అంటే వెల్లడించినప్పుడు ఇంకా 1 అవర్ పైన ఇంకా ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే అమీర్పేట ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే నడుస్తూనే ఉంది. కారణం ఏమని అడిగితే మా వాళ్ళు ఏమన్నా జస్ట్ సాంకేతిక లోపాలు ఉన్నాయి, కొంచెం ఏ ఎలక్ట్రిసిటీ కొంచెం దూరంగా ఉంది అని చెప్తున్నారు. కేవలం సాంకేతిక లోపాలు అని చెప్తున్నారు ప్రియాంక ప్రస్తుతం అయితే. అయితే గోపి, ఏదైతే ఈ రోజు మనం సిచ్యువేషన్ చేసామో, 1 అవర్ ఆగిపోవడం, జనాలు కూడా ఇబ్బందులు పడడం, అలానే మెట్రో వ్యవస్థ మీద ఆగ్రహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీని ఎఫెక్ట్ ఫ్యూచర్ లో మెట్రో మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అంటారు? డెఫినెట్ గా ప్రియాంక, మెట్రో మీద నమ్మకం అయితే కోల్పోతా వస్తుంది రోజు రోజుకి. ఎందుకంటే ప్రయాణికులకు కావాల్సింది కేవలం ఏంటంటే టైంకి వెళ్ళాలి, టైంకి గమ్యస్థానం మనం చేరుకోవాలని ఒక ఆలోచనతో అయితే మెట్రో ఎక్కడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు మార్గం అనేది సరైనది కాదు, చాలా లేట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మెట్రో అయితే ఎక్కుతున్నారు. డెఫినెట్ గా మెట్రో బిజినెస్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మెట్రో అధికారులు అవగాహనలో ఉంచుకొని పరిగణనలో తీసుకొని మళ్ళీ ఇలాంటి సాంకేతిక లోపాలు మరి ఎప్పుడు చర్య ఎత్తకుండా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. రైట్, థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ. ఒక విధంగా చూసుకుంటే గనక ఇదే మీ మెట్రో వ్యవస్థలో మొదటిసారి లోపం కాదు, ఎందుకంటే 3 రోజుల క్రితం కూడా ఇలాంటిది ఆల్రెడీ చూసాము. టికెట్స్ స్కానర్ ఏదైతే ఉందో అది పనిచేయకపోవడం, దానివల్ల ఎక్కడికక్కడ ప్రయాణికులు స్తంభించిపోవడాన్ని మనం క్లియర్ కట్గా మెట్రో స్టేషన్లో చూసాము. అయితే దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటుంది, ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటుంది అని చెప్పేసి మెట్రో వ్యవస్థాపకులు అందరూ అనుకున్నారు. సో కానీ మొత్తం మీద మనం చూసుకుంటే కనుక మెట్రో వ్యవస్థ మళ్ళీ లోపించింది అని చెప్పేసి, మనకి ఫెయిల్ అయిందని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే దగ్గర దగ్గర 1 అవర్ పైనే ఎక్కడికక్కడ ప్రయాణికులు స్తంభించిపోయారు. మెట్రో ట్రైన్ పట్టాల మీద 1 అవర్ స్తంభించిపోయిందంటే ఆసామాషి విషయం కాదు. ఇక్కడ ఎంతోమంది వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ నేను పర్సనల్గా ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ను కూడా ఈరోజు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మెట్రో వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకసారి మనం మార్నింగ్ టైం అండ్ నైట్ షిఫ్ట్స్ అయ్యే టైంకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ షిఫ్ట్ అయ్యే టైంకి కనుక మనం ఒక్కసారి మెట్రో స్టేషన్కి వెళ్తే బ్లూ లైన్ అంటే మనకి తెలుసు, MGBS బస్ స్టాప్ కావచ్చు, అట్లనే అమీర్పేట కావచ్చు, ఇలాంటి బ్లూ లైన్స్లో అయితే జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు. అంటే ఒకరికొకరు తొక్కుకొని నుంచోడానికి కూడా ప్లేస్ లేని సిచ్యువేషన్లో మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఇలాంటి టైంలో మెట్రో ఎంత చురుగ్గా ఉండాలి, అంటే ప్రయాణికులకి కావలసిన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా మెట్రో వ్యవస్థకి ఎలాంటి ఉంది, కానీ ఎందుకు ఈరోజు ఫెయిల్ అవుతుంది అనేదే క్వశ్చన్ మార్క్. లక్షలాది మంది ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ మెట్రో ట్రైన్లో ఇలాంటి లోపాలు అనేవి సరైనవి కావు అంటూ కూడా ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరతగతిన మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.